మనవంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని, ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఇక ఇదే అంశంపై మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిని మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారు, ఝాన్సీ రాణి మొత్తానికి ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ లో బలమైన నేత, ముఖ్యంగా ముదిరాజ్ సామాజికవాదానికి చెందిన నేత కావడం అనేది ఒక ఆసక్తికర అంశం. ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా, కొంత బలమైన సామాజిక నేపథ్యం సామాజిక వర్గం ఉంది. ఆయనకు జడ్చర్ల నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే జడ్చర్లలో కుదరలేదు, అక్కడ అనిరుద్ధ రెడ్డికి ఇచ్చారు. అయితే ఆయన నారాయణపేటకు షిఫ్ట్ చేద్దామని కూడా హామీ ఇచ్చారు. ఆయన నారాయణపేట లో కూడా ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అనూహ్యంగా ఉదయమే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరిపోయారు. గతంలో కేసీఆర్ తో కలిసి ఆయన టీడీపీలో ఆయన పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో కేసీఆర్ తో పనిచేసిన సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తో కలిసి ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ పై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎర్రశేఖర్ కి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేందుకు అంగీకారం తెలిసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత, చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్, ఇదే సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ చాలా కీ రోల్ ప్లే చేసేవారు తెలంగాణ ప్రభుత్వంలో. మొదటి దఫా, ఆ తర్వాత రెండవ దఫా కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆయనకు హామీ ఇచ్చాయి. ఆయన స్వయంగా వచ్చి కేటీఆర్ కలిసి స్వయంగా పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా ఉంది. ఎర్రశేఖర్ ఒక్కరే కాదు, అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి, నగర్ కర్నూలు నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కేటీఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డిని కాసేపట్లో కలుస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని సీట్లలో బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పావులు కలుపుతుంది. కొత్తగా ఎర్రశేఖర్, నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరితే ఖచ్చితంగా అది పార్టీ బలోపేతానికి దోహదపడుతుందనే ఆలోచన బీఆర్ఎస్ లో ఉంది. మరోవైపు సిపిఐ, సిపిఎం ఈ రెండు పార్టీల పొత్తుతో టికెట్లు రావు, అంటే పొత్తు అనేది ఇప్పుడు ఉంటుందా లేదా తేలకపోవడంతో మిగిలిన నిన్న టికెట్లు రాని నేతలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది బీఆర్ఎస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. ఝాన్సీ రాణి, థ్యాంక్ యూ. కళ్యాణ్, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని, ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని, ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు.
ఇక ఇదే అంశంపై మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిని మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారు, ఝాన్సీ రాణి మొత్తానికి ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ లో బలమైన నేత, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అనేది ఒక ఆసక్తికర అంశం. ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా, కొంత బలమైన సామాజిక నేపథ్యం సామాజిక వర్గం ఉంది. ఆయనకు జడ్చర్ల నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు, అయితే జడ్చర్ల కుదరలేదు. అక్కడ అనిరుద్ధ్ రెడ్డికి ఇచ్చారు. అయితే ఆయన నారాయణపేటకు షిఫ్ట్ చేద్దామని కూడా మా హామీ ఇచ్చారు. ఆయన నారాయణపేటలో కూడా ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అనూహ్యంగా ఉదయమే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరిపోయారు. గతంలో కేసీఆర్ తో కలిసి ఆయన టీడీపీలో ఆయన పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో కేసీఆర్ తో పనిచేసిన సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తో కలిసి ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ పై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎర్రశేఖర్ కి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేందుకు అంగీకారం తెలిసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత, చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్, ఇదే సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ చాలా కీ రోల్ ప్లే చేసేవారు తెలంగాణ ప్రభుత్వంలో. మొదటి దఫ ఆ తర్వాత రెండవ దఫా కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆయనకు హామీ ఇచ్చాయి. ఆయన స్వయంగా వచ్చి కేటీఆర్ కలిసి స్వయంగా పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా ఉంది. ఎర్రశేఖర్ ఒక్కరే కాదు, అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి, నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి కూడా వైపు చూస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కేటీఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డిని కాసేపట్లో కలుస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని సీట్లలో బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పావులు కలుపుతుంది. కొత్తగా ఎర్రశేఖర్, నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరితే ఖచ్చితంగా అది పార్టీ బలోపేతానికి దోహదపడుతుందనే ఆలోచన బీఆర్ఎస్ లో ఉంది. మరోవైపు సిపిఐ, సిపిఎం ఈ రెండు పార్టీల పొత్తుతో టికెట్లు రావు అంటే పొత్తు అనేది ఇప్పుడు ఉంటుందా లేదా తేలకపోవడంతో మిగిలిన నిన్న టికెట్లు రాని నేతలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది బీఆర్ఎస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తారు ఏంటి అనేది మనం చూడాల్సింది. ఝాన్సీ రాణి, థ్యాంక్ యూ. కళ్యాణ్, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని, ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని, ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఇక ఇదే అంశంపై మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిని మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారు, ఝాన్సీ రాణి మొత్తానికి ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ లో బలమైన నేత, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అనేది ఒక ఆసక్తికర అంశం. ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా, కొంత బలమైన సామాజిక నేపథ్యం సామాజిక వర్గం ఉంది. ఆయనకు జడ్చర్ల నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు, అయితే జడ్చర్లో కుదరలేదు. అక్కడ అనిరుద్ధ్ రెడ్డికి ఇచ్చారు. అయితే ఆయన నారాయణపేటకు షిఫ్ట్ చేద్దామని కూడా మా హామీ ఇచ్చారు. ఆయన నారాయణపేటలో కూడా ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అనూహ్యంగా ఉదయమే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరిపోయారు. గతంలో కేసీఆర్ తో కలిసి ఆయన టీడీపీలో ఆయన పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో కేసీఆర్ తో పనిచేసిన సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తో కలిసి ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం
ఆనందంగా ఉందంటూ ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ పై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎర్రశేఖర్ కి తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేందుకు అంగీకారం తెలిసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్ ఇదే సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ చాలా కీ రోల్ ప్లే చేసేవారు తెలంగాణ ప్రభుత్వంలో. మొదటి దఫ ఆ తర్వాత రెండవ దఫా కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆయనకు హామీ ఇచ్చాయి. ఆయన స్వయంగా వచ్చి కేటీఆర్ ని కలిసి స్వయంగా పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా ఉంది. ఎర్రశేఖర్ ఒక్కరే కాదు, అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కేటీఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డిని కాసేపట్లో కలుస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని సీట్లలో బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పావులు కలుపుతుంది. కొత్తగా ఎర్రశేఖర్, నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరితే ఖచ్చితంగా అది పార్టీ బలోపేతానికి దోహదపడుతుందనే ఆలోచన బీఆర్ఎస్ లో ఉంది. మరోవైపు సిపిఐ, సిపిఎం ఈ రెండు పార్టీల పొత్తుతో టికెట్లు రావు అంటే పొత్తు అనేది ఇప్పుడు ఉంటుందా లేదా తేలకపోవడంతో మిగిలిన నిన్న టికెట్లు రాని నేతలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది బీఆర్ఎస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. జాన్సర్ అని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని, ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని, ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఇక ఇదే అంశంపై మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిని మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారు, ఝాన్సీ రాణి, మొత్తానికి ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ లో బలమైన నేత, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అనేది ఒక ఆసక్తికర అంశం. ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా, కొంత బలమైన సామాజిక నేపథ్యం సామాజిక వర్గం ఉంది. ఆయనకు జడ్చర్ల నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే జడ్చర్లలో కుదరలేదు, అక్కడ అనిరుద్ధ రెడ్డికి ఇచ్చారు. అయితే ఆయన నారాయణపేటకు షిఫ్ట్ చేద్దామని కూడా హామీ ఇచ్చారు. ఆయన నారాయణపేటలో కూడా ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అనూహ్యంగా ఉదయమే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరిపోయారు. గతంలో కేసీఆర్ తో కలిసి ఆయన టీడీపీలో ఆయన పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో కేసీఆర్ తో పనిచేసిన సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తో కలిసి ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ పై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎర్రశేఖర్ కి తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేందుకు అంగీకారం తెలిసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్ ఇదే సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ చాలా కీ రోల్ ప్లే చేసేవారు తెలంగాణ ప్రభుత్వంలో. మొదటి దఫ ఆ తర్వాత రెండవ దఫా కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆయనకు హామీ ఇచ్చాయి. ఆయన స్వయంగా వచ్చి కేటీఆర్ ని కలిసి స్వయంగా పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా ఉంది. ఎర్రశేఖర్ ఒక్కరే కాదు, అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి కూడా
బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కేటీఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డిని కాసేపట్లో కలుస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని సీట్లలో బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పావులు కలుపుతుంది. కొత్తగా ఎర్రశేఖర్ నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరితే ఖచ్చితంగా అది పార్టీ బలోపేతానికి దోహదపడుతుందనే ఆలోచన బీఆర్ఎస్ లో ఉంది. మరోవైపు సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీల పొత్తుతో టికెట్లు రావు అంటే పొత్తు అనేది ఇప్పుడు ఉంటుందా లేదా తేలకపోవడంతో మిగిలిన నిన్న టికెట్లు రాని నేతలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది బీఆర్ఎస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. జాన్సర్ అని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఇక ఇదే అంశంపై మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారి మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారు, ఝాన్సీ రాణి మొత్తానికి ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ లో బలమైన నేత, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అనేది ఒక ఆసక్తికర అంశం. ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా, కొంత బలమైన సామాజిక నేపథ్యం సామాజిక వర్గం ఉంది. ఆయనకు జడ్చర్ల నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే జడ్చర్ల లో కుదరలేదు, అక్కడ అనిరుద్ధ రెడ్డికి ఇచ్చారు. అయితే ఆయన నారాయణపేటకు షిఫ్ట్ చేద్దామని కూడా హామీ ఇచ్చారు. ఆయన నారాయణపేటలో కూడా ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అనూహ్యంగా ఉదయమే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరిపోయారు. గతంలో కేసీఆర్ తో కలిసి ఆయన టీడీపీలో ఆయన పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో కేసీఆర్ తో పనిచేసిన సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తో కలిసి ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ పై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎర్రశేఖర్ కి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేందుకు అంగీకారం తెలిసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత, చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్, ఇదే సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ చాలా కీ రోల్ ప్లే చేసేవారు తెలంగాణ ప్రభుత్వంలో. మొదటి దఫా, ఆ తర్వాత రెండవ దఫా కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆయనకు హామీ ఇచ్చాయి. ఆయన స్వయంగా వచ్చి కేటీఆర్ ని కలిసి స్వయంగా పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా ఉంది. ఎర్రశేఖర్ ఒక్కరే కాదు, అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి, నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కేటీఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డిని కాసేపట్లో కలుస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని సీట్లలో బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పావులు కలుపుతుంది. కొత్తగా ఎర్రశేఖర్ నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరితే ఖచ్చితంగా అది పార్టీ బలోపేతానికి దోహదపడుతుందనే ఆలోచన బీఆర్ఎస్ లో ఉంది. మరోవైపు సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీల పొత్తుతో టికెట్లు రావు అంటే పొత్తు అనేది ఇప్పుడు ఉంటుందా లేదా తేలకపోవడంతో మిగిలిన నిన్న టికెట్లు రాని నేతలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది బీఆర్ఎస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. జాన్సీ రాణి. థ్యాంక్ యూ కళ్యాణ్.
మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పని చేశామని చెప్పారు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని ఆత్మ గౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు ముదిరాజుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు మంత్రి కేటీఆర్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని ఆత్మ గౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు ముదిరాజుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు ఇక ఇదే అంశంపై మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిని మడిని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం కళ్యాణ్ గారు ఝాన్సీ రాణి మొత్తానికి ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ లో బలమైన నేత ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అనేది ఒక ఆసక్తికర అంశం ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా కొంత బలమైన సామాజిక నేపథ్యం సామాజిక వర్గం ఉంది ఆయనకు జడ్చర్ల నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు అయితే జడ్చర్లలో కుదరలేదు అక్కడ అనిరుద్ధ్ రెడ్డికి ఇచ్చారు అయితే ఆయన నారాయణపేటకు షిఫ్ట్ చేద్దామని కూడా హామీ ఇచ్చారు ఆయన నారాయణపేటలో కూడా ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు దాంతో టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అనూహ్యంగా ఉదయమే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరిపోయారు గతంలో కేసీఆర్ తో కలిసి ఆయన టీడీపీలో ఆయన పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు గతంలో కేసీఆర్ తో పనిచేసిన సందర్భం ఉంది తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తో కలిసి ఉన్నాం ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ ఆయన వ్యక్తం చేశారు అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ పై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎర్రశేఖర్ కి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేందుకు అంగీకారం తెలిసినట్లు తెలుస్తుంది మొత్తానికి ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్లు మనకు కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్ ఇదే సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ చాలా కీ రోల్ ప్లే చేసేవారు తెలంగాణ ప్రభుత్వంలో మొదటి దఫా ఆ తర్వాత రెండవ దఫా కూడా ఆయన మంత్రిగా ఉన్నారు ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆయనకు హామీ ఇచ్చాయి ఆయన స్వయంగా వచ్చి కేటీఆర్ ని కలిసి స్వయంగా పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా ఉంది ఎర్రశేఖర్ ఒక్కరే కాదు అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి కూడా వైపు చూస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ కేటీఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డిని కాసేపట్లో కలుస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు అటు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని సీట్లలో బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పావులు కలుపుతుంది కొత్తగా ఎర్రశేఖర్ నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరితే ఖచ్చితంగా అది పార్టీ బలోపేతానికి దోహదపడుతుందనే ఆలోచన బీఆర్ఎస్ లో ఉంది మరోవైపు సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీల పొత్తుతో టికెట్లు రావు అంటే పొత్తు అనేది ఇప్పుడు ఉంటుందా లేదా తేలకపోవడంతో మిగిలిన నిన్న టికెట్లు రాని నేతలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది బీఆర్ఎస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తారు ఏంటి అనేది మనం చూడాల్సింది ఝాన్సీ రాణి థ్యాంక్ యూ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని ఆత్మ గౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు ముదిరాజుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు మంత్రి కేటీఆర్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఇక ఇదే అంశంపై మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిని మడిని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారు, ఝాన్సీ రాణి మొత్తానికి ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ లో బలమైన నేత, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అనేది ఒక ఆసక్తికర అంశం. ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా, కొంత బలమైన సామాజిక నేపథ్యం సామాజిక వర్గం ఉంది. ఆయనకు జడ్చర్ల నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు, అయితే జడ్చర్లో కుదరలేదు. అక్కడ అనిరుద్ధ రెడ్డికి ఇచ్చారు. అయితే ఆయన నారాయణపేటకు షిఫ్ట్ చేద్దామని కూడా హామీ ఇచ్చారు. ఆయన నారాయణపేటలో కూడా ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అనూహ్యంగా ఉదయమే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరిపోయారు. గతంలో కేసీఆర్ తో కలిసి ఆయన టీడీపీలో ఆయన పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో కేసీఆర్ తో పనిచేసిన సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తో కలిసి ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ పై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎర్రశేఖర్ కి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేందుకు అంగీకారం తెలిసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత, చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్, ఇదే సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ చాలా కీ రోల్ ప్లే చేసేవారు తెలంగాణ ప్రభుత్వంలో. మొదటి దఫా, ఆ తర్వాత రెండవ దఫా కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆయనకు హామీ ఇచ్చాయి. ఆయన స్వయంగా వచ్చి కేటీఆర్ ని కలిసి స్వయంగా పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా ఉంది. ఎర్రశేఖర్ ఒక్కరే కాదు, అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి, నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి కూడా వైపు చూస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కేటీఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డిని కాసేపట్లో కలుస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని సీట్లలో బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పావులు కలుపుతుంది. కొత్తగా ఎర్రశేఖర్, నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరితే ఖచ్చితంగా అది పార్టీ బలోపేతానికి దోహదపడుతుందనే ఆలోచన బీఆర్ఎస్ లో ఉంది. మరోవైపు సిపిఐ, సిపిఎం ఈ రెండు పార్టీల పొత్తుతో టికెట్లు రావు, అంటే పొత్తు అనేది ఇప్పుడు ఉంటుందా లేదా తేలకపోవడంతో మిగిలిన నిన్న టికెట్లు రాని నేతలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది బీఆర్ఎస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తారు ఏంటి అనేది మనం చూడాల్సింది. ఝాన్సీ రాణి, థ్యాంక్ యూ. కళ్యాణ్, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని, ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని, ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఇక ఇదే అంశంపై మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిని మడిని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారు, ఝాన్సీ రాణి మొత్తానికి ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ లో బలమైన నేత, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అనేది ఒక ఆసక్తికర అంశం. ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా, కొంత బలమైన సామాజిక నేపథ్యం సామాజిక వర్గం ఉంది. ఆయనకు జడ్చర్ల నుంచి టికెట్ ఇచ్చేందుకు
రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే జడ్చర్ లో కుదరలేదు, అక్కడ అనిరుద్ధ్ రెడ్డికి ఇచ్చారు. అయితే ఆయన నారాయణపేటకు షిఫ్ట్ చేద్దామని కూడా మా హామీ ఇచ్చారు. అయినా నారాయణపేట లో కూడా ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అనూహ్యంగా ఉదయమే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరిపోయారు. గతంలో కేసీఆర్ తో కలిసి ఆయన టీడీపీలో ఆయన పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో కేసీఆర్ తో పనిచేసిన సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తో కలిసి ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ పై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎర్రశేఖర్ కి తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేందుకు అంగీకారం తెలిసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత, చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్, ఇదే సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ చాలా కీ రోల్ ప్లే చేసేవారు తెలంగాణ ప్రభుత్వంలో. మొదటి దఫ ఆ తర్వాత రెండవ దఫా కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆయనకు హామీ ఇచ్చాయి. ఆయన స్వయంగా వచ్చి కేటీఆర్ ని కలిసి స్వయంగా పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా ఉంది. ఎర్రశేఖర్ ఒక్కరే కాదు, అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి, నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి కూడా వైపు చూస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కేటీఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డిని కాసేపట్లో కలుస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని సీట్లలో బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పావులు కలుపుతుంది. కొత్తగా ఎర్రశేఖర్, నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరితే ఖచ్చితంగా అది పార్టీ బలోపేతానికి దోహదపడుతుందనే ఆలోచన బీఆర్ఎస్ లో ఉంది. మరోవైపు సిపిఐ, సిపిఎం ఈ రెండు పార్టీల పొత్తుతో టికెట్లు రావు అంటే పొత్తు అనేది ఇప్పుడు ఉంటుందా లేదా తేలకపోవడంతో మిగిలిన నిన్న టికెట్లు రాని నేతలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది బీఆర్ఎస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. జాన్సర్ అని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని, ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని, ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఇక ఇదే అంశంపై మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారి మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారు, ఝాన్సీ రాణి, మొత్తానికి ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ లో బలమైన నేత, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అనేది ఒక ఆసక్తికర అంశం. ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా, కొంత బలమైన సామాజిక నేపథ్యం, సామాజిక వర్గం ఉంది. ఆయనకు జడ్చర్ల నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే జడ్చర్ లో కుదరలేదు, అక్కడ అనిరుద్ధ్ రెడ్డికి ఇచ్చారు. అయితే ఆయన నారాయణపేటకు షిఫ్ట్ చేద్దామని కూడా మా హామీ ఇచ్చారు. అయినా నారాయణపేట లో కూడా ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అనూహ్యంగా ఉదయమే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరిపోయారు. గతంలో కేసీఆర్ తో కలిసి ఆయన టీడీపీలో ఆయన పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో కేసీఆర్ తో పనిచేసిన సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తో కలిసి ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ పై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎర్రశేఖర్ కి తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేందుకు అంగీకారం తెలిసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత, చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్లు మనకు కనిపిస్తుంది.
ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్ ఇదే సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ చాలా కీ రోల్ ప్లే చేసేవాడు తెలంగాణ ప్రభుత్వంలో మొదటి దఫ ఆ తర్వాత రెండవ దఫా కూడా ఆయన మంత్రిగా ఉన్నారు ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆయనకు హామీ ఇచ్చాయి ఆయన స్వయంగా వచ్చి కేటీఆర్ ని కలిసి స్వయంగా పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా ఉంది ఎర్రశేఖర్ ఒక్కరే కాదు అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి కూడా వైపు చూస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ కేటీఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డిని కాసేపట్లో కలుస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు అటు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని సీట్లలో బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పావులు కలుపుతుంది కొత్తగా ఎర్రశేఖర్ నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరితే ఖచ్చితంగా అది పార్టీ బలోపేతానికి దోహదపడుతుందనే ఆలోచన బీఆర్ఎస్ లో ఉంది మరోవైపు సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీల పొత్తుతో టికెట్లు రావు అంటే పొత్తు అనేది ఇప్పుడు ఉంటుందా లేదా తేలకపోవడంతో మిగిలిన నిన్న టికెట్లు రాని నేతలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది బీఆర్ఎస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది జాన్సర్ అని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు ఉద్యమకాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు మంత్రి కేటీఆర్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు ఉద్యమకాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు ఇక ఇదే అంశంపై మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిని మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం కళ్యాణ్ గారు ఝాన్సీ రాణి మొత్తానికి ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ లో బలమైన నేత ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అనేది ఒక ఆసక్తికర అంశం ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా కొంత బలమైన సామాజిక నేపథ్యం సామాజిక వర్గం ఉంది ఆయనకు జడ్చర్ల నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు అయితే జడ్చర్లలో కుదరలేదు అక్కడ అనిరుద్ధ రెడ్డికి ఇచ్చారు అయితే ఆయన నారాయణపేటకు షిఫ్ట్ చేద్దామని కూడా మా హామీ ఇచ్చారు ఆయన నారాయణపేటలో కూడా ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు దాంతో టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అనూహ్యంగా ఉదయమే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరిపోయారు గతంలో కేసీఆర్ తో కలిసి ఆయన టీడీపీలో ఆయన పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు గతంలో కేసీఆర్ తో పనిచేసిన సందర్భం ఉంది తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తో కలిసి ఉన్నాం ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ ఆయన వ్యక్తం చేశారు అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ పై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎర్రశేఖర్ కి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేందుకు అంగీకారం తెలిసినట్లు తెలుస్తుంది మొత్తానికి ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్లు మనకు కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్ ఇదే సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ చాలా కీ రోల్ ప్లే చేసేవాడు తెలంగాణ ప్రభుత్వంలో మొదటి దఫ ఆ తర్వాత రెండవ దఫా కూడా ఆయన మంత్రిగా ఉన్నారు ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆయనకు హామీ ఇచ్చాయి ఆయన స్వయంగా వచ్చి కేటీఆర్ ని కలిసి స్వయంగా పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా ఉంది ఎర్రశేఖర్ ఒక్కరే కాదు అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి కూడా వైపు చూస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ కేటీఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డిని కాసేపట్లో కలుస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు అటు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని సీట్లలో బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పావులు కలుపుతుంది కొత్తగా ఎర్రశేఖర్ నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరితే
ఖచ్చితంగా అది పార్టీ బలోపేతానికి దోహదపడుతుందనే ఆలోచన బీఆర్ఎస్ లో ఉంది. మరోవైపు సిపిఐ డిపిఎం ఈ రెండు పార్టీల పొత్తుతో టికెట్లు రావు అంటే పొత్తు అనేది ఇప్పుడు ఉంటుందా లేదా తేలకపోవడంతో మిగిలిన నిన్న టికెట్లు రాని నేతలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది బీఆర్ఎస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. జాన్ఫెరాని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఇక ఇదే అంశంపై మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిని మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారు, ఝాన్సీ రాణి మొత్తానికి ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ లో బలమైన నేత, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అనేది ఒక ఆసక్తికర అంశం. ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా, కొంత బలమైన సామాజిక నేపథ్యం సామాజిక వర్గం ఉంది. ఆయనకు జడ్చర్ల నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే జడ్చర్లో కుదరలేదు, అక్కడ అనిరుద్ధ రెడ్డికి ఇచ్చారు. అయితే ఆయన నారాయణపేటకు షిఫ్ట్ చేద్దామని కూడా హామీ ఇచ్చారు. ఆయన నారాయణపేటలో కూడా ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అనూహ్యంగా ఉదయమే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరిపోయారు. గతంలో కేసీఆర్ తో కలిసి ఆయన టీడీపీలో ఆయన పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో కేసీఆర్ తో పనిచేసిన సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తో కలిసి ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ పై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎర్రశేఖర్ కి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేందుకు అంగీకారం తెలిసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత, చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైనట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్, ఇదే సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ చాలా కీ రోల్ ప్లే చేసేవారు తెలంగాణ ప్రభుత్వంలో. మొదటి దఫా, ఆ తర్వాత రెండవ దఫా కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎర్రశేఖర్ కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆయనకు హామీ ఇచ్చాయి. ఆయన స్వయంగా వచ్చి కేటీఆర్ ని కలిసి స్వయంగా పార్టీలో చేరడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా ఉంది. ఎర్రశేఖర్ ఒక్కరే కాదు, అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి, నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి కూడా వైపు చూస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కేటీఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డిని కాసేపట్లో కలుస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని సీట్లలో బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పావులు కలుపుతుంది. కొత్తగా ఎర్రశేఖర్, నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరితే ఖచ్చితంగా అది పార్టీ బలోపేతానికి దోహదపడుతుందనే ఆలోచన బీఆర్ఎస్ లో ఉంది. మరోవైపు సిపిఐ డిపిఎం ఈ రెండు పార్టీల పొత్తుతో టికెట్లు రావు అంటే పొత్తు అనేది ఇప్పుడు ఉంటుందా లేదా తేలకపోవడంతో మిగిలిన నిన్న టికెట్లు రాని నేతలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది బీఆర్ఎస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. జాన్ఫెరాని కళ్యాణ్. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో
పనిచేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశామని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు పెరిగాయని ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని ఎర్రశేఖర్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.